ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. కొత్త స్వామీజీ గారు మన అందరి జాతకాలు చెప్పడానికి వచ్చేస్తున్నారు. మరి ఎవరి జాతకంలో ఏం రాసింది తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీ. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అందది. సరే నేను మూడవ అయిపోయినా, ఒక వేడివేడి ఒక ముద్ది చేయి. పగిలిపోద్ది, ముద్దులు గిద్దలను చంపేస్తా ఏమనుకున్నావు? ఏంటి ముద్ది చేది? అయినా ఇవాళ స్కిట్ లో లేవు కదా. అరే స్కిట్ లో లేవు రాకేష్ అని ఏం చెప్పిండు? స్పాంటేనిటీ గా ఏమొస్తా చేసేరా గానీ అన్నాడు. అందుకే చేస్తున్నా, అందుకే చేస్తున్నా. అది కాదు, సంవత్సరం నుంచి ఒక పని పాట లేకుండా ఒక సంపాదన లేకుండా ఇలాగే ఉన్నాం. అసలు ఈ ఇయర్ అయినా సంపాదిస్తావా? అరే సంపాదిస్తాము. సంపాదించాలంటే లక్ష్మీదేవత రావాలంటే అదృష్టం రాసి పెట్టి ఉండాలి మనం. అందుకే నేను ఏం చేసినా తెలుసా, మన రాకేష్ స్వామిని పిలిచిన, ఆయన వచ్చాడు మన జాతకం చూస్తాడు, లక్ష్మీదేవత ఎప్పుడు వస్తాడో చెప్తాడు. ఈ ఇయర్ మనం సెట్ అనుకో. అవునా? అంతే, నువ్వు లోపల రా, మనం ముగ్గురం అయిపోతాం. ఈ జాతకం పిచ్చోడు దొరికాడమ్మా నాకు. హలో హలో హలో, నేను గురువుని నువ్వు శిష్యుడివి, అర్థమైందా? అర్థమైంది సార్. అవునరా, నువ్వు ఇంతకు ముందు వేరే ఆశ్రమంలో ఉండాలి కదా, ఇక్కడ ఎందుకు వచ్చావు? ఈ ఆశ్రమాల గురించి తెలవాలంటే నాకు కృష్ణ భగవాన్ సార్కే బాగా తెలుసు సార్. ఇప్పటిదాకా ఎన్నో ఆశ్రమాలు వెళ్ళాను, వాళ్ళంతా కాల్ చేసి వెళ్ళిపోయారు. నాకు ఇప్పటికీ అర్థమైంది, ఇప్పటికీ ఒంటరి రోజులా ఉన్నాను. ఈ రోజు మీ వంతు సార్, ఈ రోజు మీ వంతు సార్. ఈ రోజు వేరే వాళ్ళకి జాతకం చెప్పడానికి వెళ్ళాలి, ఇక్కడే షో చేసుకుని కూర్చుంటే ఎట్లా? పద ఇదే ఇల్లు. ఏమండి ఎవరు లేరా ఇంట్లో? గురుగారు, గురుగారు నన్ను ఆశీర్వదించండి. గురువు నాగొచ్చు కదా సార్ అనుకోకుండా. జంకమ్మ నువ్వు శిష్యుడివి, నేను గురువుని, అర్థమైందా? ఒరే నా కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదురా నీకు. పడపు దయతలేదన్నా, పడపు దయతలేదన్నా. నవ్వు ఆపుకుంటున్నావు కదా? అవును సార్. గురువు గారు ప్లీజ్ నా జాతకం చూడండి. గురువు చూస్తానయ్యా, నేను చాలా కష్టాల్లో ఉన్నా. గురువు గారు చూడండి ప్లీజ్. చూస్తాను. సైలెన్స్. నీ జాతక ప్రకారం నీకు అందమైన కత్తి లాంటి భార్య ఉండాలి. అవును గురువు గారు, నిజమే. అంత కరెక్ట్గా లేపావు. వచ్చేటప్పుడు కిటికీలు చూశాను రా. గురుగారు మా భార్యను పిలిచా. ఏమే ఏంటండి? గురుగారు నా భార్య వచ్చింది. నమస్కారం అమ్మా. ఈయననే స్వామీజీ ఫేమస్. నేను ఎక్కడ చూడలేదే. గురుగారు నా జాతకం మీద చెప్పకూడదా? నీ జాతక ప్రకారం మీ ఇంట్లో రోగాలు ఉన్నాయి. అవును గురుగారు, చూసినవా? నిజం చెప్తుండ, అన్ని నిజం. గుర్తుపట్టారు గురుగారు? ఫ్రిడ్జ్ మీద మొత్తం మందుల డబ్బానే, అది చూసి చెప్పా. కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నాను. ఇదేలా గుర్తుపట్టారు? దండం మీద మొత్తం కడ్డరికి బొక్కలు ఉన్నాయా చాలా చెప్పడానికి. చూసినవా? గురువు గారు అన్ని చూసినట్టే చెప్తుండ్రు. చూసే చెప్పింది అన్ని సమస్యలు పరిష్కరిస్తాను, మొత్తం క్లీన్ చేస్తాను. ఇంతకు నీ పేరేంటి? యోగేష్ గురు గారు. యోగేష్ ఏమిటయ్యా ఈ పేరు? నాకు అర్థం కాకపోతే దరిద్రంగా ఏంటి? దీని పేర్లు పెట్టుకుంటే మొత్తం డౌనే. తీసానా? తీసాను గురు. ఇప్పుడేం మిగిలింది? గే. ఇప్పుడు నీ పేరేంటి? గే. ఏం పేరు? గే. గే. Yes, my name is గే. చెప్పు మీ ఎవరు? చెప్పు. గే. నువ్వు వైఫ్ ఆఫ్ గే. వైఫ్ ఆఫ్ గే. లక్ష్మీ దేవత ఇంటికి వచ్చే మార్గం ఏదైనా చూపు. లక్ష్మీ దేవత, ఏం చేస్తున్నావు? పతంగలాడుతున్నావు. ఏంటండి రాలేదా? లక్ష్మి రావడానికి ఇబ్బంది పడుతుందిరా. ఎందుకు గురువు గారు? ఫ్రీ బస్సులే కదా, రమ్మనొద్దా? పంచులు లక్ష్మీ దేవతరా? సారీ క్షమించాను గురు. స్థిరపడింది. నేను సైలెంట్ గానే వేసాను కదా, సాంప్రదాయిని. ఇంట్లో అంతా దరిద్రమా? వాస్తు బాగాలేదా? మారుస్తానమ్మా, వాస్తు మార్చాలి. సరే గురు గారు మా ఇల్లు చూపిస్తారా? గురు గారు ఇది కిచెన్, ఇది బెడ్రూమ్, ఇది హాల్. నేను కదా, నాకు కదా చూపించాలి. సారీ గురు గారు. చెప్పుకోండిరా, మీరు చెప్పుకోండి. గురుగారు సారీ క్షమించండి. మాట వరస కంటే లేదు దరిద్రుడా.
దక్షిణలోకి ఆగ్నేయం ఎందుకు వచ్చింది అంటారా? ఈశాన్యం ఇదేంటి? అవునండి కిచెన్ అండి. తప్పు, ఇదంతా రాంగ్ సెన్స్ లో పెట్టారు. వెంటనే మార్చారు. ఎట్లా ఎట్లా మారుతా చెప్పండి. సుత్తి తీసుకో. గులగొట్టమంటారా? నువ్వెట్లా కూల కొడతావురా? ఇన్ని టీములు కూలగొట్టినా ఈ గొడవలు కూడా ఒక లెక్కన. నువ్వు పంచేయకపోయినా ప్రాబ్లం లేదు. నువ్వు ఆవేశం అవకాశం వచ్చింది గురుగారు. ఈ రోజు ఏదో ఒకటి చెప్పుకోవాలి అమ్మా. జరుగు, ఇది ఆగ్నేయంలో ఇది ఉండకూడదు. ఏంటండి? ఏ నువ్వు ఉండు గురుగారు, అన్ని మనం మంచిగా చేస్తుంది. ఇది ఈశాన్ స్టవ్లో ఎవడు పెట్టాడా? నైరుతిలో బాత్రూమ్ వచ్చింది, ఇక్కడ వంటగది రావాలి. అవునా? వంటగది అలా రావుతుందండి. ఏం ఆలోచిస్తున్నారు? ఇందాక ఇడ్లీ బండి దగ్గర మనం టిఫిన్ చేసినప్పుడు 50 ఇచ్చాను రా, చిల్లర ఇచ్చిందా లేదా అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది? హ్యాపీగా ఉందా? హ్యాపీ ఉన్నా గురుగారు. డబ్బులు ఇచ్చేసాయి. ఆ బెడ్రూమ్ ఏంటి సార్, రోడ్ మీదకి వెళ్ళిపోయింది. విశాలంగా అందరు చూస్తూ ఉంటే ప్రశాంతంగా ఉంటుందయ్యా. అదేంటండి, నలుగురు చూస్తారు కదండి. సంసారం అనేది నలుగురు చూస్తేనే పచ్చగా ఉంటుంది. నలుగురు చూస్తేనే పచ్చగా ఉంటుంది. కాదు గురుగారు, వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? వాళ్ళ పరిస్థితి ఒరే, జాతకాలు చెప్పే పరిస్థితి ఉంటే మనం ఏదో మంది రాసుకుంటాం గానీ వాళ్ళది మనం ఎందుకు చెప్తాం రా? అర్థమైందా? డబ్బులు వచ్చాయి, నువ్వు గడ్డ మూసుకో, నేను డబ్బులు మూసుకుంటా. చూసినావా ఎంత ప్రశాంతంగా ఉంది ఇప్పుడు? నాకైతే సో హ్యాపీ. నేనైతే అవునవును, దా చాయ్ తీసుకురా ఒకటి. అవును చాలా హ్యాపీ. అవును నువ్వు జాబ్ చేయకపోయినా పోండి, పాపని ఇల్లు ఉంది కదా ఇక్కడ ఉంటే రోడ్ మీద తీసుకొస్తా. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది? రాకీ స్వామి సార్. ఓకే, మంచి గుడ్ స్కిట్. గురుగారు నమస్కారం అండి. స్కిట్ బాగుంది, అందరూ బాగా చేశారు, మంచి మెసేజ్ మీరు ఇచ్చారు. ఇట్ వాజ్ నైస్, థ్యాంక్ యూ. కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే. ఓ మై బేబీ ఓ, నీ బుగ్గలు పిండాలి. ఓ మై బేబీ ఓ, నీకు ముద్దులు పెట్టాలి. ఓ మై బేబీ ఓ, నా చున్నీ నీకు టై కట్టాలి. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.